కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికుల ఎనర్జీ అసిస్టెంట్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ప్రభుత్వం గత 16 నెలలుగా 25 సార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేనందున ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేశారని రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షుడిగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామడూరు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. స్ట్రగుల్ కమిటీ ఈ నెల 26న యాజమాన్యానికి సమర్పించిన రిప్రజెంటేషన్ను యథాతథంగా అమలు చేయాలని ఈరోజు స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ జగనన్న హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. వేతన సవరణ ఒప్పందం తర్వాత కూడా విద్యుత్ స్ట్రగుల్ కమిటీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా నాయకులు ఎన్ శివశంకర్ మాట్లాడుతూ స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు 31వ తేదీ కలెక్టర్లకు రిప్రజెంట్ చేయటం, 2వ తేదీన జిల్లా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని, 7వ తేదీ తిరుపతి కార్పొరేట్ ఆఫీసులో జరిగే ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులందరూ తరలివచ్చి తమ నిరసనలను వ్యక్తం చేయాలని కోరారు. ఇంక్రిమెంట్స్ కూడా ఆపేసినారు. ఇది కేవలం టీఆర్సీ ప్రకటన జరగకపోవడం వల్లనే ఈ డిఏలు ఇంక్రిమెంట్లు అయినటువంటి అయిపోయాయి. దీని ఫలితంగా ఉద్యోగులు తీవ్రంగా ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. తక్షణం టీఆర్సీని ప్రకటించాలా, విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి టీఆర్సీని ప్రకటించాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో సుమారు 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా. వీరందరినీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఎర్రగుండలో జరిగినటువంటి బహిరంగ సభలో పాదయాత్రలో మొట్టమొదటి హామీ కింద ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాడని చెప్పేసి నిరుదలు వేచి చూసినాం. ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 3 నెలలు అవుతా ఉన్న కూడా ఇప్పటికి కూడా ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలనేటువంటి వైపున ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఈ రాబోయేటువంటి 6 నెలల్లో లేదా 8 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. అందులో తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో అయినా సరే విద్యుత్ రంగంలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే యాజమాన్యానికి మా రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కడపలోను అలాగే ఇతర జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ మీటింగ్లు ఏర్పాటు చేసి అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘ